హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ క్రియేటివ్ సిస్టర్ని. ఈరోజు వచ్చేసి ఉగాది పచ్చడి అండి. ఉగాది రోజు చేసుకుండే ఉగాది పచ్చడి, అది ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. చూద్దాం రండి. ఉగాది పచ్చడి కోసం నేను చింతపండు రసం అండి, ఇదన్నీ కొత్తగా తీసుకుంటాను. బెల్లం కానీ, అన్ని బెల్లము చింతపండు అన్నీ కొత్తవి. వేప పువ్వు అండి, ఫ్రెష్ వేప పువ్వు. మీకు దగ్గర ఫ్రెష్ దిగిన వేప పువ్వు అవైలబుల్, లేకపోతే డ్రైది ఎండుది వేప పువ్వు వేసుకోవచ్చు. లేకపోతే ఈ ఫ్రెష్ వేప పువ్వుని ఫ్రీజర్లో పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో బెల్లం తురుము, వేప పువ్వు, కొంచెం మిరియాల పొడి అండి, అంటే మీకు చేసుకునే క్వాంటిటీ తగ్గట్టు స్పైసీగా కొంచెం వేసుకోండి. తర్వాత ఉప్పు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసాను. తర్వాత మామిడికాయ ముక్కలండి, అంటే ఒగరుగా ఉండేవి తీసుకుంటే చాలా బాగుంటుంది, ఒగరు ఉండాలి కాబట్టి. బట్ నేను, మాకు అంత ఒగరు ఉండేవి దొరకవు. తర్వాత చింతపండు రసం పోసానండి. చింతపండు రసం పోసేసి దాంట్లోనే వాటర్ వేసేసి వేసేసానండి. ఇదంతా మెల్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం చేతితోటి కానీ స్పూన్ తోటి కానీ మెల్ట్ చేసేసుకుంటే బెల్లం అనేది అంతా కరిగిపోతుంది. యాక్చువల్గా మేము అమెరికాలో ఉంటాం కదా, అమెరికాలో వేప పువ్వు అనేది దొరికేది కాదు, కానీ మాకు ఇప్పుడు దొరుకుతుంది. ఒక దొరకని వాళ్ళు దొరికినప్పుడు దాన్ని డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే డ్రైగా చేసుకొని ఎండుది కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వెంటనే వచ్చేస్తుంది. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అందరికీ ముందుగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అంటే అదే అండి హ్యాపీ ఉగాది. బాయ్.